స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. థైరాయిడ్ లోపాలు ఇవాళ మహిళల పాలిట పెను శాపాలుగా మారుతున్నాయి. ప్రతి 5 మందిలో ఒకరిలో థైరాయిడ్ లోపం కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ లోపాలు బాగా ఎక్కువ. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారు డాక్టర్లు. స్త్రీల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే థైరాయిడ్ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అంటే అండి థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయట్లేదని అర్థం. హైపోథైరాయిడిజం అన్నది రెండు కారణాలండి. ఒకటేమో మన ఇండియాలో మనకి ఐడిన్ డెఫిషియన్సీ కొంచెం ఎక్కువ. ఐడిన్ డెఫిషియన్సీ వలన థైరాయిడ్ సరిగా పనిచేయకపోవటం సహజం. ఇంకో కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తే వచ్చేది హైపో. ఈ రెండు కారణాల వలన జనరల్గా వస్తాయి. వెరీ రేర్లీ కంజెనిటల్, అంటే పుట్టుకతో థైరాయిడ్ పనిచేయకపోవటం అనేది వెరీ రేర్ అండి. జనాలు కొంతమందికి తెలియని కూడా తెలియదు వాళ్ళకు ఉన్నట్టు థైరాయిడ్ ప్రాబ్లము. కానీ చాలామందికి టైర్డ్నెస్ ఉంటుంది, చాలా నీరస పడిపోతూ ఉంటారు, బరువు పెరుగుతూ ఉంటారు, పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొంచెం కాన్స్టిపేషను, డ్రై స్కిన్, హెయిర్ ఫాలు, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి కామన్ కాజెస్ ఉంటాయి. ఎవరికైతే అనుమానం ఉందో, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ప్రాబ్లం ఉందో, వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవటం మంచిదండి. మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడుతూ ఉండాలన్నది ఒకప్పటి మాట. సర్జరీ చేయించుకోవడం ద్వారా మూర్ఛల బెడద నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చని నేటి ఆధునిక వైద్యం భరోసాను ఇస్తోంది. సర్జరీతో మూర్ఛ వ్యాధిని ఎలా నయం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మందులు వాడినా ఫిట్స్ తగ్గిన వాళ్ళని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ లేదా అన్కంట్రోల్డ్ ఎపిలెప్సీ అంటాము. ఇలాంటి వాళ్ళకి డీటెయిల్డ్ పరీక్షలు, అంటే ఈజీ, ఎంఆర్ఐ, స్పెక్టు, పెట్టు ఇలాంటి పరీక్షలు చేసి బ్రెయిన్లో ఏ భాగంలోంచి ఎపిలెప్సీ వస్తుందో ఐడెంటిఫై చేసి తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి బ్రెయిన్ మీద ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఎలక్ట్రోడ్స్, సబ్డ్యూరల్ ఎలక్ట్రోడ్స్ అని అంటాము. అది బ్రెయిన్ మీద పెట్టి మ్యాపింగ్ చేస్తాం ఎక్కడెక్కడి నుంచి కరెంట్ వస్తుంది. అదొకటే కాకుండా ఆపరేషన్ చేసేటప్పుడు కార్టికల్ స్టిమ్యులేషన్ అని ఒకటి ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం పనిచేసే భాగానికి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం. వాళ్ళ కాలు చేయి భాగంలోంచి కరెంట్ వస్తే బహుశా అక్కడి నుంచి ఆ భాగాన్ని సేవ్ చేయడానికి అది ఎక్కడుందో బ్రెయిన్లో మ్యాపింగ్ చేసి ఐడెంటిఫై చేసి ఓన్లీ ఎఫెక్టెడ్ డిసీజ్డ్ బ్రెయిన్ని తీసి నార్మల్ బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వకుండా సర్జరీ చేసే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరికరాలను బట్టి చాలా బాగా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేట్ అరౌండ్ 70-80%. అంటే 10 మందికి మనం ఆపరేషన్ చేస్తే 7-8 మందికి ఫిట్స్ పూర్తిగా తగ్గుతాయి. ఆపరేషన్ల ఉపయోగం ఏంటి అంటే అతి తీవ్రమైన ఫిట్స్ని మందులకు లొంగేటట్టుగా చేయడం అన్నమాట. సర్జరీ